చెప్పాలి. కానీ నేను పాతాళంలో దాచానన్నా సరిపట్టు. హలో నివాస్ హియర్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్, నా పేరు డాక్టర్ దేవయ్య, జూలో డాక్టర్ గా పనిచేస్తున్నాను. ఎస్ చెప్పండి. మా జూ కోసం సతీష్ పెట్టాన్ స్టోర్ లో ఒక స్నేక్ ఆర్డర్ చేసాం, కానీ పొరపాటున స్నేక్ వేరే పార్టీకి డెలివరీ అయిపోయింది. బహుశా గ్యాస్ సిలిండర్ వాడేమో. నువ్వు ఇక్కడ ఉండే మంచిది కాదు కదా. కన్నా నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. అవును నేనే. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చాయి. వెళ్ళనంటే బలవంతాన్ని పంచావు. ఇదిగో ఈ అవతారంతా రావాల్సి వచ్చింది. నీకు ఈ రోజు కాలేజీకి వెళ్ళం బాబు. ఏమిటి కాలేజీకి వెళ్ళవా? అవును వెళ్ళను వెళ్ళను వెళ్ళను. అవును సావిత్రి, ఈ రోజు ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? అబ్బే కంగారే ఉంది, ఏం లేదు. సర్లే ఇవి తీసుకొని స్నానం చేసి వస్తాను. అది చాలా ప్రమాదకరమైన పాము, కోబ్రా, ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ పాయిజనస్ స్నేక్. అది కాటేసిన 10 నిమిషాలు మనిషి నొరగలు కట్టి అతి దారుణంగా చనిపోతాడు. దాని విషయం నుండి కాపాడడానికి ఈ ప్రపంచంలో ఏ మందు లేదు. వాళ్ళు రాలేదు, ఎంతసేపు వచ్చాలో తెలియడం లేదు. ఓ పని చేయండి, వాళ్ళు వస్తే వాళ్ళని మా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకోమని చెప్పండి. ఎస్ సార్. ఎందుకే ఆ బాక్స్ ని ఎవరు తీసుకెళ్లారు డాక్టర్? 8 ఏళ్ల కుర్రాడు, పేరు దిలీప్, రిటైర్డ్ జువాలజీ ప్రొఫెసర్ పరమేశ్వరరావు గారి మనవడు. ఇన్స్పెక్టర్ ప్లీజ్ సేవ్ ద లిటిల్ బాయ్. నువ్వు మళ్ళీ వచ్చావే బాబు. బాబు నిన్నే నువ్వు స్కూల్ నుంచి వచ్చేసా? బాబు వదిలేశాడు, ఇంట్లో పెడతాను వచ్చాను. నేను పెడతాగా, నువ్వు వెళ్ళు. నేనే పెడతాను. ఇలా ఇవ్వు వచ్చిపెట్టు బాబు. దిలీప్ ఆగు బాబు, దిలీప్ ఆ బాక్స్ నదికి నువ్వు వెళ్ళు. ఫుడ్ పెట్టే వెళ్తాను. అది వెళ్ళకు బాబు, అట్రా నేను ఫుడ్ పెడతాగా నువ్వు స్కూల్కి వెళ్ళు బాబు. వెళ్ళను సావిత్రి, ఒకసారి చూసి వెళ్తా సావిత్రి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక చూద్దు గాని వెళ్ళు. పాపం దీన్ని మోసిపోతే గాలాడదు. నేను ఇప్పుతానుండు ఆ కత్తి ఎందుకో. నువ్వు స్కూల్కి వెళ్లకుండా తిరుగుతూ ఉండు, అమ్మగారు వచ్చాక చెప్తాను. రోజు ఏదో ఒకటి తెస్తూ ఉంటావు, ఈ రోజు ఏం తెచ్చావు? ఉడతల్ని తెచ్చా. హలో ఎవరు? పోలీసులా? ఉండండి పెద్దోళ్ళు పిలుస్తాను. సావిత్రి పోలీసులు ఫోన్ చేశారు. చేస్తున్నావు
కొట్టు. వీళ్ళతో గొడవ పెట్టి టైం వేసేయద్దు. పద కమాన్. కమాన్ కమాన్. ఏంటో చూస్తా. పిల్లలు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నగలు పెడితే చెయ్యి. అలాగే చూడము. లేకపోతే వాడు మన్న కాల్చేవాడు తెలుసా? వెళ్ళు, బయట ఏం జరుగుతుందో చూడు. హలో హలో, మై టూ కాలింగ్, మై టూ కాలింగ్, నంబర్ 42 ప్రకాశం రోడ్. ఏమైంది? ఐఎస్ఐ చచ్చిపోయాడు, జనమంతా మూగారు. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి. వెళ్ళి పెట్టి తీసురా. అలాగే. నివాస్. మిస్టర్ ప్రసాద్. ఎస్ సార్. నివాస్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో స్టేషన్ కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. అలాగే సార్. జానీ, పోలీసులు ఇంటిని చుట్టేశారు. రంగా, ఓ పని చేద్దాం. మన మేడ మీదకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడొచ్చు. ఓకే రంగా, ముందు శవాన్ని ఇక్కడి నుంచి తీసి. అలాగే.
పర్ణేశ్వరరావు రిటైర్డ్ ప్రొఫెసర్ సార్. రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ని కాల్చాల్సిన అవసరమే ఉంది. దేర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్. మిస్టర్ కుమార్. ఎస్ సార్. మన ఫోర్స్ తో ఇంటిని సరౌండ్ చేసి డోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. ఓపెన్ ద డోర్. తెరిచి మర్యాదగా మాకు లొంగిపండి. పోలీసుల చేతిలో నుంచి తప్పించుకోవడం అసంభవం. ఐ సే ఓపెన్ ద డోర్. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను, మేము తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తున్నాం. వి విల్ షూట్ అట్ సైట్. ఇన్స్పెక్టర్. ఎవరు నువ్వు? మేమెవరమో మీకు అనవసరం. మా దగ్గర తుపాకులు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళ ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయి. ఐ డోంట్ బిలీవ్ యూ. మర్యాదగా పోలీసులు లొంగిపో. అసంభవం. మీరు లోపలికి ప్రవేశించే ప్రయత్నాలు చేశారు, వీళ్ళ ముగ్గురిని చంపేస్తాం. ఇన్స్పెక్టర్ గారు, తొందరపడకండి. మా ప్రాణాలకి చాలా ప్రమాదం. వీళ్ళు చాలా దుర్మార్గులు. ఇన్స్పెక్టర్ ఆపండి, అందరు వెనక్కి వచ్చేయండి. మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంపాసిబుల్! ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ని చంపి మీరు ఎటు తప్పించుకోలేరు. దేశంలో ఉన్న ప్రతి కాకి చొక్క మిమ్మల్ని నీడలా వెంటాడుతుంది. కమ్ అవుట్ అండ్ సరెండర్. మా చేతిలో ఉన్న ఈ ముగ్గురిని చంపిన తర్వాత మేము సరెండర్ అవుతాం. స్టాప్ దట్! లోపల వాళ్ళని హింసించుకో. పోలీసుని విత్డ్రా చేయాలంటే మా చేతిలో లేదు, పై ఆఫీసర్ని కన్సల్ట్ చేయాలి. సరే, వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. లక్ష్మీదేవి గారి ఆఫీస్ కాంటాక్ట్ చేసి వెంటనే ఆవిడ ఇక్కడ పిలిపించు. ఓకే సార్. ఈ కార్ ఎవరిది? తెలియదండి, ప్రొఫెసర్ గారి కారు లేదండి. ఈ కార్ ఇక్కడ పార్క్ చేస్తుందంటే బహుశా రాస్కల్స్ ఇందులోనే వచ్చి ఉండాలి. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఈ కార్ ఎవరిదో, ఎవరి పేరు మీద రిజిస్టర్ చేస్తుందో ఆర్టీ ఆఫీస్ ఫోన్ చేసి కనుక్కోండి వెంటనే. ఓకే సార్. కానిస్టేబుల్స్, ఈ జనాన్ని అంత దూరంగా పంపించి ఈ స్ట్రీట్ మొత్తం ఖాళీ చేయించండి. మిస్టర్ రాజా. ఎస్ సార్. హెడ్ క్వార్టర్స్ కాంట్రాక్ట్ చేసి మరో వ్యాన్లో ఫోర్స్ని తెప్పించి ఈ ఇంటికి అన్ని వైపులా కాపలా ఉంచండి. లోపలున్న మనుషులు ఎట్టి పరిస్థితుల్లో బయటికి చేరుకోవడానికి వీల్లేదు. ఓకే. ఓకే సార్.